పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమస్తివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశివులకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2020వ సంవత్సరం ఆగస్టు నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మీన రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మీన రాశి వారికి గ్రహ స్థితిని కనుక పరిశీలించినట్లయితే ఈ మాసంలో ద్వితీయ స్థానంలో కుజుడు స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. అదేవిధంగా చతుర్థ స్థానంలో శుక్ర రాహు గ్రహాల యొక్క సంచారము, 6వ స్థానంలో రవి బుధ గ్రహాలు, 10వ స్థానంలో గురుకేతువులు, 11వ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారము జరుగుతున్నది. రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 10వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు యొక్క శుభ దృష్టి, సప్తమ దృష్టి చతుర్థ స్థానంలో ఉండేటటువంటి శుక్రుడి మీద కూడా పడుతున్నటువంటి కారణం చేత ఈ రాశివారు ఈ మాసంలో అంచనాలకు మించి రాణిస్తారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి మించినటువంటి గొప్ప గొప్ప ఫలితాలన్నీ కూడా మీకు మీ సొంతం అవుతూ ఉంటాయి. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తూ ఉంటాయి. ద్వితీయ స్థానంలో ఈ కుజగ్రహము యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఈ మాసంలో కూడా మాట మీద మీకు పట్టు అనేటటువంటిది అవసరం. తొందరపడి కనుక ఏదో ఒకటి మాట్లాడేస్తే తద్వారా నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటి పడుతుంది, చెడు ఫలితం వస్తుంది. కనుక మాట్లాడేటటువంటి మాటల మీద చాలా వరకు జాగ్రత్త వహించాలి. అదేవిధంగా కుటుంబ పరమైనటువంటి విషయాలలో ఇంకా ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకోవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఇక్కడ ఈ మాసంలో మీనరాశి వారికి చక్కగా గృహ వాహన యోగ ప్రాప్తి అనేటటువంటిది ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కలుగుతూ ఉంది. దాంతోపాటు కొద్దిగా స్వల్పమైనటువంటి అనారోగ్య సూచనలు కూడా ఇక్కడ ఈ మాసంలో సూచిస్తూ ఉన్నాయి. కనుక ఆ విషయాలలో కూడా మీరు చాలా జాగ్రత్త తీసుకోవడం అనేటటువంటి చాలా అవసరం. ఆశించినటువంటి మీద ధనలాభం కలుగుతుంది. గతంలో ఉన్నటువంటి రుణబాసలన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయి. వ్యాపార విస్తృతి పెరుగుతుంది. వ్యాపారం చేసేటటువంటి వారికి అన్ని రకాలైనటువంటి ఆదాయ మార్గాలు కూడా పెరుగుతూ ఉంటాయి. చక్కగా ఈ మాసంలో మీకు శత్రువులు కూడా మిత్రులుగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా పడినటువంటి కష్టాలకు బాధలకు అన్నిటికీ కూడా చెక్ పెట్టే అవకాశం ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే స్థిరాస్తులు విక్రయించేటప్పుడు, అమ్మేటప్పుడు కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలోచన చేయకుండా, ఆలోచన లేకుండా కనుక ఈ స్థిరాస్తుల అమ్మకాల విషయం కనుక చేపట్టినట్లయితే తద్వారా ఎక్కువగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య నెలకొన్నటువంటి స్వల్పమైనటువంటి మనస్పర్ధలు తొలగిపోయి ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యల యొక్క తీవ్రత అయితే తగ్గుతుంది, కానీ ఆ సమస్యలు అయితే మాత్రం ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తూ ఉన్నారో అటువంటి భాగస్థుల మధ్య స్వల్పమైనటువంటి వివాదాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ వివాదాలకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా చాకచక్యంగా సమస్యను పరిష్కరించుకుంటూ ఉండాలి. ఇంకా ఈ రాసంలో ఈ మాసంలో ఈ రాశివారికి సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైన విషయాలు కనుక పరిశీలించినట్లయితే దశమ స్థానంలో గురుడు స్వక్షేత్రంలో ఉన్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో చక్కటి లబ్ధి చేకూరుతూ ఉంటుంది. మీకు గతంలో కన్నా కూడా మీ మీద భారం అనేటటువంటిది ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. రోజు రోజుకి భారం పెరుగుతూ ఉంటుంది. మీ మీద మీ మేనేజ్మెంట్ వాళ్ళు ఎంతైతే బాధ్యతను చేపెట్టారో దానికి మించినటువంటి విధంగా మీరు పనిచేస్తూ ఉంటారు. తద్వారా మంచి అప్రిసియేషన్స్, గుర్తింపులు, ప్రశంసలు కూడా మీకు కలుగుతూ ఉంటాయి. ఇంకా ప్రధానమైనటువంటి విషయాలలో ఎవరైతే ఈ వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అటువంటి వారికి ఈ మాసంలో అనుకూలమైనటువంటి పరిస్థితిని చెప్పవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి, నిరుద్యోగులకు మాత్రము స్వల్పమైనటువంటి నిరాశ ఎదురవుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రతిరోజు ఈ మాసంలో ఈ రాశి వారు హనుమంతుడిని దర్శనం చేసుకోవటం లేదా హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, వీరైతే ఈ మాసం ద్వితీయార్థంలో వచ్చేటటువంటి మంగళవారం రోజున మీరు హనుమంతుడికి ఆంజనేయ స్వామి గుళ్ళో తమలపాకులు తో కనుక పూజ చేయించినట్లయితే తద్వారా మంచి ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. ఈ మీనరాశి వారు ఏ రోజుల్లో ఏ ఏ పనులు చేయాలి, ఏ రోజుల్లో ఏ ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఈ మీనరాశి వారికి
పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ మూడు రోజులు తప్ప మిగిలినటువంటి అన్ని రోజుల్లో చేసేటటువంటి అన్ని పనులు కూడా సంపూర్ణమైనటువంటి శుభాలతో ముగుస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే మీనరాశి వారు ఈ మాసంలో అంచనాలకు మించి వ్యవహరిస్తారు. ఇవి మీనరాశికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.